గుడ్ ఈవినింగ్ భారత రాజ్యాంగం ప్రకారంగా భారత పార్లమెంట్లో రెండు సభలున్నాయి ఉన్నాయి ఒకటి లోక్సభ రెండవది రాజ్యసభ ఒకటి దిగువ సభ అలాగే రాజ్యసభను ఎగువ సభ అని మనం ఉంటాం అంటే ఇది మన రాజ్యాంగం కాబట్టి ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా మనం యూకేని కనుక తీసుకుంటే యూకేని కనుక తీసుకుంటే అక్కడ కూడా మనకు రెండు సభలు కనిపిస్తాయి రైట్ అలాగే ప్రపంచంలో ఉన్న చాలా దేశాల్లో కూడా మనకు కేంద్రంలో ఉండే వాళ్ళ పార్లమెంట్ దాన్ని మనం యూనియన్ లెజిస్లేచర్ అంటాం అంటే కేంద్ర శాసన శాఖ దాంట్లో దాదాపుగా అన్ని దేశాల్లో కూడా మనకు రెండు సభలు కనిపిస్తాయి అంటే ఆయా దేశాల రాజ్యాంగం ప్రకారంగా వారు రెండు సభల్ని ఏర్పాటు చేసుకున్నారు అలాగే మన పార్లమెంటరీ వ్యవస్థ భారతదేశంలో ఉన్న పార్లమెంటరీ వ్యవస్థను పూర్తిగా మనం ఇంగ్లాండ్ నుంచి గ్రహించాం కాబట్టి ఇంగ్లాండ్లో ఉన్న విధంగానే మనం లోక్సభ రాజ్యసభ అని రెండు ఏర్పాటు చేసుకున్నాం కాకపోతే ఒక్కొక్క దేశంలో టెర్మినాలజీ వేరువేరుగా ఉంటుంది మనం ఇక్కడ లోక్సభ అనొచ్చు వేరే దేశంలో వారు వేరే పేరు ఉపయోగించవచ్చు మనం ఇక్కడ రాజ్యసభ అనొచ్చు వేరే దేశంలో వారి రాజ్యాంగం ప్రకారంగా ఆ రాజ్యాంగం ఎలా చెబితే ఆ పేరు అక్కడ ఉపయోగించుకోవచ్చు రైట్ అయితే దీని అర్థం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా కేంద్రంలో రెండు సభలు ఉన్నాయని కాదు కేంద్రంలో కూడా ఒకే సభ ఉన్న దేశాలు కూడా కొన్ని ఉన్నాయి ఉదాహరణకి మన పొరుగున ఉన్న చైనాని కనుక తీసుకుంటే చైనాని కనుక తీసుకుంటే చైనా దేశంలో ఒకే ఒక సభ ఉంది క్లియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కానీ ఆ సభలో కనుక మనం చూస్తే దాదాపు మూడు వేల మంది సభ్యులు ఉంటారు అక్కడ అంటే రెండు వేల తొమ్మిది వందల ఎనభై మంది సభ్యులు ఉన్నారు అంటే దాదాపుగా మనకు మూడు వేల మంది సభ్యులు కనిపిస్తారు మరి భారతదేశంలో ఉభయ సభల్లో కలిపి మనం తీసుకుంటే చూడండి మన రాజ్యాంగం ప్రకారంగా లోక్సభలో మ్యాక్సిమం స్ట్రెంత్ అంటే గరిష్ట సంఖ్య ఐదు వందల యాభై రెండుకు మించకూడదు అని రాజ్యాంగం చెబుతుంది ఐదు వందల యాభై రెండులో ఐదు వందల యాభై మంది ఏమో ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ సభ్యులు మిగతా ఇద్దరేమో రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడవచ్చునని కానీ మనం మొన్నటి వరకు కనుక చూసుకుంటే మొన్నటి వరకు అంటే పదహారవ లోక్సభ ముగిసే వరకు మనం చూస్తే మనకు ఐదు వందల నలభై ఐదు మంది సభ్యులు కనిపిస్తున్నారు ఈ ఐదు వందల నలభై ఐదులో మనం ఐదు వందల నలభై మూడు మందిని ప్రత్యక్షంగా ఎన్నుకుంటే మిగతా ఇద్దరిని ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు వారిని రాష్ట్రపతి నామినేట్ చేసేవారు సో ఇది మనకు పదహారవ లోక్సభ వరకు కూడా ఇది కొనసాగింది కానీ రెండు వేల ఇరవై మనం ఈ సంవత్సరంలో మనం జరిపిన రాజ్యాంగ సవరణలో నూట నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆంగ్లో ఇండియన్స్కి సంబంధించిన విషయాన్ని మనం పొడిగించలేదు అందుకని ఇప్పటి నుంచి మనకు లోక్సభలో ఆ ఇద్దరు ఆంగ్లో ఇండియన్ సభ్యులను నామినేట్ చేసే ప్రస్తావన రాదు ఇంకా రైట్ ఎస్సీలకు షెడ్యూల్డ్ కులాలకు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి రిజర్వేషన్ మనం పద మరో పద సంవత్సరాలు పొడిగించాం కానీ ఆ సదుపాయాన్ని ఆంగ్లో ఇండియన్స్కి పొడిగించకపోవడం వలన ఇక నామినేట్ చేసే అవకాశం ఇంక లేదు కాబట్టి ప్రస్తుతం మనకున్నది ఐదు వందల నలభై మూడు మంది సభ్యులు ఇక గరిష్టంగా మనకు ఉండేది ఎంతమంది అంటే లోక్సభలో ఐదు వందల యాభై అలాగే రాజ్యసభలో కూడా మనకు గరిష్టంగా రాజ్యాంగ ప్రకారంగా గరిష్టంగా ఉండేది రెండు వందల యాభై మంది అయితే ప్రస్తుతం మనకు రెండు వందల నలభై ఐదు మంది ఉన్నారు అంటే మన ఉభయ సభల్ని కలిపి కనుక తీసుకుంటే ఐదు వందల నలభై మూడు ప్లస్ రెండు వందల నలభై ఐదు సో మరి ఈ ఉభయ సభల శ్రద్ధ కలిపి తింటుంటే ఒక చైనాలోని అంతమంది సభ్యులు ఉన్నారు ఏమిటి అంటే వీళ్ళందరూ కూడా ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ప్రజల చేత ఎన్నుకోబడ్డ వారు సో అయితే అంత తేడా ఉండడానికి గల కారణం ఏమిటి అంటే చైనాలో ఉన్న జనాభా అంటే ఆ పార్లమెంట్లో ఉండే సభ్యుల సంఖ్య ఎప్పుడు కూడా ఇన్ ప్రపోర్షన్ టు ద పాపులేషన్ రైట్ ఈ జనాభా ప్రాతిపదికన అది నిర్ణయించడం జరుగుతుంది సో అదేవిధంగా ఏం చేశారంటే చైనాలో ఆ పాపులేషన్ బట్టి నూట నలభై కోట్ల పైన పాపులేషన్ ఉంది కాబట్టి ఆ జనాభాను బట్టి అక్కడ అంతమంది ఉన్నారు మరి వెంటనే మనకు వచ్చే డౌట్ ఏంటంటే జనాభా పరంగా చూస్తే భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది మనకు కూడా నూట ముప్పై మంది కోట్ల పైన ఉన్నారు మరి అటువంటప్పుడు మన ప్రాతినిధ్యం కూడా మన ప్రజాప్రతినిధులు కూడా దాదాపుగా ఆ సంఖ్యలో ఉండాలి కదా అంటే రాజ్యాంగం కూడా అదే చెప్తుంది అంటే మన పార్లమెంట్లో ఉండే సభ్యుల సంఖ్య జనాభా ప్రాతిపదిపదికన ఉండాలి ఈ జనాభాకు సరిపడ్డట్టుగా అంతమంది ఉండాలి అని కానీ మనం ఏం చేసామంటే పంతొమ్మిది వందల డెబ్భై ఆరో సంవత్సరంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా అలాగే రెండు వేల ఒకటిలో ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ లోక్సభలోని సీట్లు అలాగే రాష్ట్ర అసెంబ్లీలో సీట్లు వాటిని మనం ఫ్రీజ్ చేశాం ఫ్రీజ్ చేయడం అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క జనాభా లెక్కల ప్రకారంగా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఏ ప్రాతినిధ్యం ఎంతమంది అయితే ఉన్నారో అన్ని స్థానాలే ఉండాలి అన్నట్టుగా నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా మనం రెండు వేల వరకు అలాగే నిర్ణయించాం మళ్ళీ రెండు వేల ఒకటిలో ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సీట్స్ అన్ని ఫ్రీజ్ చేశాం కదా ఆ పీరియడ్ని రెండు వేల నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించడం జరిగింది ఇక ప్రస్తుతం రాజ్యాంగం ఏం చెప్తుందంటే మళ్ళీ మనం సీట్ల సంఖ్య ఎప్పుడు పెంచవచ్చు ఎక్కడ లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ సీట్ల సంఖ్య ఎప్పుడు పెంచవచ్చు అంటే రెండు వేల ఇరవై ఆరు తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల తర్వాత అంటే రెండు వేల ముప్పై ఒకటిలో మనకు జరిగే జనాభా లెక్కలు దాని తర్వాత ఇక్కడ ఈ ప్రజా ప్రాతినిధ్యం అనేది పెరిగే అవకాశం ఉంది ఇక అప్పటి వరకు కూడా లోక్సభలో సభ్యుల సంఖ్య అలాగే రాష్ట్ర అసెంబ్లీలో సంఖ్య కూడా అదే విధంగా ఉంటుంది ఒకవేళ ఏదైనా మార్పు చేయాల్సి వస్తే అంతకంటే ముందుగానే ఈ ప్రాతినిధ్యాన్ని పెంచాలి అని అనుకుంటే సభ్యుల సంఖ్యను పెంచాలి అనుకుంటే రాజ్యాంగ సవరణ చేయవలసిందే ఒకవేళ రాజ్యాంగ సవరణ చేయకపోతే అక్కడ లోక్సభలో కానీ ఏ రాష్ట్ర అసెంబ్లీలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సీట్ల సంఖ్య పెంచడానికి వీలు లేదు వెరీ 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 ఇంపార్టెంట్ అందుకనే రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్విభజీకరణ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ విభజించబడినప్పుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ సభ్యుల సంఖ్య పెంచుతాము అని చెప్పేసి ఆ చట్టంలో చెప్పడం జరిగింది రైట్ దానికి తగ్గట్టుగా మన రాజకీయ నాయకులందరూ కూడా ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్లోను అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి అని చెప్పేసి ప్రజలందరికీ చెప్పడం జరిగింది కానీ వాస్తవానికి అయ్యేది ఏంటంటే అక్కడ ఆ చట్టంలో చెప్పబడ్డప్పటికి కూడా రాజ్యాంగ పరంగా కొన్ని ఉన్నాయి అంటే ఈ తెలంగాణ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు గనక ఈ అసెంబ్లీ సభ్యుల సంఖ్య పెంచాలి అంటే ఈ రెండు రాష్ట్రాల కోసమే ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణ చేయవలసి వస్తుంది క్లియర్ కానీ కేంద్ర ప్రభుత్వం అందుకు సుముఖంగా లేదు ఎందుకు అంటే ఒకవేళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కనుక అసెంబ్లీ సభ్యుల సంఖ్య పెంచుతాము అంటే ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్న ఎందుకు మా రాష్ట్రాలను కూడా పెంచండి అని చెప్పేసి మిగతా రాష్ట్రాల నుంచి డిమాండ్ వస్తుంది గ్యారంటీగా సో కాబట్టి ఆ వ్యతిరేకతను తట్టుకోవడం కంటే అనవసరంగా అది తేనె తొట్టును కదిపినట్టు అవుతుంది అందుకని చెప్పేసి ప్రభుత్వం ఆ జోలికి వెళ్ళటం లేదు అందుకనే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ప్రస్తుతం ఈ విషయం గురించి ఏమీ మాట్లాడటం లేదు ఒకవేళ జరగాల్సి వస్తే అది రెండు వేల ఇరవై ఆరు తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల తర్వాత మాత్రమే జరుగుతుంది అప్పటి వరకు జరగదు ఒకవేళ జరగాల్సి వస్తే రాజ్యాంగ సవరణ చేస్తారు రైట్ అది జరిగితే తప్ప ఇక సీట్ల సంఖ్య పెరగదు క్లియర్ అందుకని ఇప్పుడు మనకు అసెంబ్లీలో ఎంతమంది అయితే ఉన్నారో లోక్సభలో ఎంతమంది అయితే ఉన్నారో అది ఏ జనాభా లెక్కల ప్రాతిపదికన ఉన్నారు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం క్లియర్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కొంచెం ఈ పాయింట్స్ ప్రతి పాయింట్ ఇవాళ నేను చెప్పింది అన్ని ఇంపార్టెంటే దయచేసి ఈ పాయింట్ని మీరు అన్నింటినీ జ్ఞాపకం పెట్టుకోండి ఫైన్ ఇప్పుడు మీకు ఒకసారి నేను డాక్యుమెంట్ చూపించి చైనాకు సంబంధించిన కొన్ని చైనాకు సంబంధించిన కొన్ని పాయింట్స్ చూపిస్తాను ఒక్క నిమిషం ఎస్ రైట్ చూడండి చూడండి సో ఆల్రెడీ నేను ఆన్సర్ చెప్పేశాను ఈ క్రింది బానిలో ఏది యూని కెమెరా లెజిస్లేచర్ అంటే ఒక సభ మాత్రమే ఉంది అమెరికానా ఫ్రాన్సా పాకిస్తానా చైనానా రైట్ ఆన్సర్ వచ్చేసి చైనా మిగతా అన్నింటిలో కూడా బై కేమర లెజిస్లేచర్ చూడండి అమెరికాలో అమెరికన్ పార్లమెంట్ని కాంగ్రెస్ అని పిలుస్తారు అమెరికాలో ఉండే ఎగువ సభని సెనేట్ అని దిగువ సభని హౌస్ ఆఫ్ పీపుల్ అని పిలుస్తారు అలాగే ఫ్రాన్స్లో ఉండే పార్లమెంట్ని పార్లమెంట్ అని పిలుస్తూ ఎగువ సభని సెనేట్ అని దిగువ సభని జాతీయ అసెంబ్లీ అని పిలవడం జరుగుతుంది అలాగే మన పొరుగు పొరుగుదేశమైన పాకిస్తాన్లో ఉండే పార్లమెంట్ని పార్లమెంట్ అంటూ ఆ పార్లమెంట్లో ఉండే ఎగువ సభని సెనేట్ అంటూ దిగువ సభని నేషనల్ అసెంబ్లీ అంటారు ఇక చైనాలో ఉండే ఒకే ఒక సభ దాని పేరే నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ దాంట్లో ఎంతమంది వ్యక్తులు ఉంటారంటే ఎంతమంది సభ్యులు ఉంటారంటే రెండు వేల తొమ్మిది వందల ఎనభై అయితే ఈ ఎన్పిసి అనేది నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అనేది ప్రతి సంవత్సరం రెండు వారాల పాటు సమావేశం జరుగుతుంది అయితే ఈ ఎన్పిసి ప్రపంచంలో ఉన్న అన్ని పార్లమెంట్లో కల్లా ఇది పెద్దది సంఖ్యాపరంగా ఇది చాలా చాలా పెద్దది క్లియర్ అలాగే ఈ ఎన్పిసిలో ఒక నూట మంది ఉంటారు ఆ నూట మందిని ఈ స్టాండింగ్ కమిటీ అంటారు ఈ స్టాండింగ్ కమిటీ మాత్రం అది చాలా రెగ్యులర్గా మీట్ అవుతూ చేయవలసిన పనుల గురించి చర్చిస్తూ ప్రభుత్వానికి సలహాలు అందిస్తుంది క్లియర్ ఈ నూట మంది మాత్రం ఇదే పనులు ఉండాలి వారు వేరే ఇతర పనులు ఏమీ చేయకూడదు కానీ ఈ నూట మంది కాకుండా మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎగ్జిక్యూటివ్లో కానీ జ్యుడిషియల్ జ్యుడిషియర్లో కానీ వారు భాగస్వామ్యం తీసుకోవచ్చును కానీ ఈ స్టాండింగ్ కమిటీలో ఉండే నూట డెబ్బై మంది మాత్రం వారు కేవలం ఆ స్టాండింగ్ కమిటీ పనులు మాత్రమే చేయాలి ఎగ్జిక్యూటివ్లో కానీ న్యాయశాఖలో కానీ వారు ఎటువంటి పదవులు చేపట్టడానికి వీలేదు చూడండి చైనా అనేది ఒక కమ్యూనిస్ట్ కంట్రీ అక్కడ వారి విధి విధానాలు చాలా చాలా స్పష్టంగా ఉంటాయి చాలా కఠినంగా ఉంటాయి అందుకే మనం చూస్తున్నాం కదా కొన్నిసార్లు ఈ వైరస్ గురించి వచ్చినప్పుడు కూడా విషయాలు బయటకు వచ్చినప్పుడు కొంతమంది జర్నలిస్టులపైన వారు చర్య తీసుకున్నట్టుగా డాక్టర్ల మీద చర్య తీసుకున్నట్టుగా వార్తలు వస్తాయి అంటే అది ప్రజాస్వామ్య దేశం కాదు అది కమ్యూనిస్ట్ దేశం కాబట్టి ఆ విధంగా వారు అక్కడ చర్యలు తీసుకుంటారు కానీ భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛకు స్వేచ్ఛకు స్వాతంత్రానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించడం జరిగింది ఫైన్ సో ఈ రోజుకి ఇది విషయాలు మళ్ళీ తర్వాత క్లాస్లో మరిన్ని కరెంట్ అఫేర్స్తో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు టేక్ కేర్